अश्विन कैरियर को रविशास्त्री कोह्ली अड्डुपड्डारनि चाला मीडिया कथनालु वेलुवड्डायि। इक कोंतमंदि विश्लेषकुलु कूडा अलाने भाविस्तू उंटारु। अयिते अश्विन परिमित ओवर्ल कैरियर कु संबंधिंचि विराट कोह्ली तीसुकुन्न ओक निर्णयं अभिनंदनीयमनि तेलिपाडु बीसीसीआई अध्यक्षुडु सौरव गंगूली। ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ 2020 టీ20 ప్రపంచ కప్ జట్టులో ఖచ్చితంగా అశ్విన్ ఉండాలని కోహ్లీ పట్టుపట్టాడు। అతడు అంతగా అభ్యర్థించిన కారణంగానే అశ్విన్ను జట్టులోకి ఎంపిక చేయడం జరిగింది। అశ్విన్ పై అంతగా నమ్మకం ఉంచాడు కోహ్లీ। కోహ్లీ అడిగే వరకు అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్లో తిరిగి పరిమిత ఓవర్ల క్రికెట్ మళ్ళీ ఆడతాడని నా ఊహల్లో కూడా లేదు। కోహ్లీ కారణంగానే అతడు తిరిగి భారత జట్టులోకి వచ్చాడు। ఈ క్రెడిట్ కోహ్లీకే దక్కుతుంది। అశ్విన్ లో ఇంకా సత్తా తగ్గలేదు। ప్రస్తుతం కెరీర్ లోనే అత్యుత్తమ దశలో ఉన్నాడు। న్యూజిలాండ్ టెస్ట్ సందర్భంగా ద్రావిడ్ మాట్లాడుతూ అశ్విన్ ని ఆల్ టైం గ్రేట్ క్రికెటర్ గా పోల్చాడు। అశ్విన్ గొప్పదనాన్ని చెప్పడానికి ఇంతకు మించి ఏం చెప్పాలని గంగూలీ అన్నాడు। అశ్విన్ ను కోహ్లీ పట్టుబట్టి స్క్వాడ్ లోకి ఎంపిక చేసినప్పటికీ తుది జట్టులో మాత్రం స్థానం దక్కలేదు। టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్ లో అశ్విన్ ఉన్నప్పటికీ కీలక మ్యాచ్లలో అతను ఆడలేదు। అశ్విన్ జట్టులోకి వచ్చే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది। పాకిస్తాన్ న్యూజిలాండ్ జట్లపై అశ్విన్ ని బరిలోకి దించి ఉంటే పరిస్థితి మరోలాగా ఉండేదని అభిమానులు ఇప్పటికీ భావిస్తున్నారు। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి। మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి।